చూసిండ్రా బయటకు వచ్చే నీళ్ళని హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. నేను మా అత్తమ్మతో కాసేపు ఇవాళ కాసేపు ఏంటంటే ఏం లేదండి, ఒక చిన్న ట్రిక్ పప్పు ఉడకబెట్టడానికని. మామూలుగా అందరికీ అందరి ఇళ్లలో కుక్కర్లు పొంగిపోయి స్టవ్ అంతా వాడైపోయి అంతా ప్రాసెస్ ఉంటుంది కదా, సో అలా కాకుండా మీకు చిన్న ట్రిక్ అన్నమాట పప్పు ఎలా ఉడకబెట్టాలి అనేది. సో నేను రెండుసార్లు ట్రై చేసిన సక్సెస్ అయినా అది మీతో షేర్ చేసుకుందామని ఇవాళ బ్లాగ్ అన్నమాట. సో ఇది మార్నింగ్ మార్నింగ్ అండి, ఈ మార్నింగ్ వ్యూ. ఓకే, చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను మా అత్తమ్మతో కాసేపు, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అని. ఓకే అండి, చూద్దాం రండి, మీకు చూపిస్తాను ఆ ట్రిక్. సో ఇది పప్పు కడుక్కొని పెట్టాను సాంబార్ కోసం అని చెప్పాను కదా. ఇంట్లో మన వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత పోసుకొని, సో ఇంత అంటారు కదా నాలుగు గీతల వరకని. కొంచెం జీలకర్ర, ఆయిల్ పోస్తే రాదంటారు కానీ ఆయిల్ పోస్తే వస్తుందండి. కొంచెం ఆయిల్ ఇది పోసేసుకున్న తర్వాత జస్ట్ ఇలా కలిపేసి, మీకు ట్రిక్ అని చెప్పాను కదా అది ఇప్పుడు. సో ఇప్పుడు ఆ ట్రిక్ ఏంటంటే, ఒకటి బౌలు, ఎంటీ బౌలు, ఆ ఎంటీ బౌల్ని కుక్కర్లో పెట్టుకోవాలి. మధ్యలో పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి, మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ కుక్కర్ని పెట్టేసుకుందాం ఇక్కడ. సో ఇప్పుడు మీకు ఎన్ని విజిల్స్ కావాలో అన్ని విజిల్స్ అయ్యే వరకు ఉండి చూడండి, మీకు చూపిస్తాను నేను పప్పు విజిల్ వచ్చినప్పుడు పప్పు పొంగుతుందా పొంగదా అని. ఇది సాంబార్ ప్రిపరేషన్, ఇందులో వస్తుంది మామూలుగా అయితే మొత్తం నీళ్ళు బుస్తం వచ్చేస్తాయి. సో అలా ఎలా వస్తుందో చూడండి విజిల్. మామూలుగా అయితే మొత్తం బుస్స బుస్స పొంగదండి, ఒక విజిల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మొత్తం వాటర్ ఎవాపరేట్ అయ్యాక చూసి అప్పుడు ఓపెన్ చేద్దాం మూత. సో ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేద్దాం. మొత్తం పోయింది లోపల స్టీమ్, ఇదిగోండి చూసిండ్రా బయటకు వచ్చే నీళ్ళన్నీ దీంట్లో పడ్డాయి అన్నమాట గిన్నెలో. పప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో. సో ఇది సింపుల్ టెక్నిక్ అన్నమాట. ఇప్పుడు ఈ గిన్నె నీళ్ళ బయటకు తీసుకొని, ఇదిగోండి బయటకు వచ్చే నీళ్ళన్నీ గిన్నెలో పడతాయి అన్నమాట. వాటర్ వేస్ట్ కాకుండా మన ప్రోటీన్స్ మనకుంటూ, ఇది చిన్న టిప్ అన్నమాట. సో పప్పు కూడా ఎలా ఉడుకుందో చూడండి, ఇదిగోండి పప్పు కూడా చాలా బాగా ఉడికింది చూసినరా. కుక్కర్ మూతకు కూడా ఏమంటలేదు, కుక్కర్ మూతకు కానీ కుక్కర్ బయట కానీ జస్ట్ పొంగిపోయిన దాఖలాలు లేవన్నమాట. సో ఇది ఇప్పుడు ఏంటంటే మనకు సాంబార్లో కాబట్టి దీనిలో అనుకున్నాక ఈ వాటర్ ఉన్నాయి కదా దీనిలోనే యూజ్ చేసుకోవచ్చు. కదా అయిపోయిందండి, ఈ చిన్న ట్రిక్తోని పప్పు చేసుకున్నప్పుడు రెగ్యులర్గా పప్పు చేసుకోవచ్చు, పొంగిపోతుంది పొర్లిపోతుంది అనేది లేకుండా. సో ఎలా ఉంది ఈ ట్రిక్, మీకు ట్రిక్ ఎలా ఉంది, ఇది మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను మా అత్తమ్మతో కాసేపు, థ్యాంక్ యూ.
ఇప్పుడు సాంబార్ అని చెప్పాను ఇదిగోండి సాంబార్ మసలుతుంది మసలినాక అందులో పోసేస్తాయి సో అయిపోయిందండి నా సాంబార్ సింపుల్ వేలో పప్పుడుకి బట్టి చేసిన సాంబార్ అన్నమాట చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నేను మాతమతో కాసేపు మీరు కూడా ఇలా ఇబ్బంది పడకుండా కష్టపడకుండా చేసుకోండి పాపూరి థ్యాంక్ యూ